చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముద్రలు లేకుండా చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి హుద్దాలో కిడ్నీ ఆసుపత్రి దగ్గర శిలాఫలం మొత్తం ఆయన పేర్లు అవన్నీ పగలు కొట్టేశారు. అంబేద్కర్ స్మృతి వనం మీద కూడా దాడి చేసి అక్కడ పగలు కొట్టేశారు. ఆయన తీసుకొచ్చిన సిస్టంలో కూడా లేకుండా చేయాలని, మరికొన్నిట్లో మార్పు చేర్పులు చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఉండనియద్దు అని. అదే సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన చేశారు. జిల్లాలను విభజించి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అని, అలా జిల్లాలను విభజించడం ద్వారా పాత జిల్లాలు అస్తిత్వాన్ని కోల్పోయాయి అని, కాబట్టి కొత్త జిల్లాలన్నింటినీ రద్దు చేసి మళ్ళీ పాత జిల్లాలనే పునరుద్ధరించాలి అని, ఒకవేళ నేను గనక ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటే ఉన్న ఫలంగా ఆ పని చేసేవాడినని, మీ అనుభవాన్నంతా ఉపయోగించి మీరు కూడా ఆలోచించి మళ్ళీ పాత జిల్లాలనే తీసుకొని వస్తారు అని చెప్పి ఆశిస్తున్నానని కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారికి కీలకమైన సూచన అయితే చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో తప్పించాలి అని, దానివల్ల జల వివాదాల పరిష్కారం అవ్వదు, ఆంధ్ర తెలంగాణ ఏ రాష్ట్రానికి కూడా మేలు జరగదు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెబుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అభివృద్ధి సాధ్యమవుతుంది అని, జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్తం చేశారు అంతకుముందు అన్నింటినీ అన్ని వ్యవస్థలు, తన అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబు సరిదిద్దుతాడు అని కొన్ని కొన్ని విమర్శలు కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఇంత షార్ట్ టైంలోనే అన్నింటినీ దారిలో పెట్టడం సాధ్యం కాదు కదా అని కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యలు చేశారు. బట్ తన సూచన ఏంటి, జిల్లాలను కొత్త జిల్లాలు రద్దు చేసి మళ్ళీ పాత జిల్లాలనే పునరుద్ధరించాలి, నేను ముఖ్యమంత్రి అయితే తక్షణం ఆ పని చేసేవాడిని, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పని చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అని అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు సూచన చేశారు. మరి చంద్రబాబు గారు ఏమాలోచిస్తున్నారో చూడాలి.